హాయ్ ఫ్రెండ్స్, నందమూరి బాలయ్య అభిమానులు తెగ ఆందోళన పడుతున్నారట. వివరాల్లోకి వెళ్తే నందమూరి బాలకృష్ణ ఎన్నుకునే సినిమాలు అప్పుడప్పుడు అందరినీ ఆశ్చర్యంలో ముంచి తేలేస్తుంటాయి. ఒకప్పటి ట్రాక్ రికార్డు చూసి సీనియర్ డైరెక్టర్లు నమ్మి మరీ వాళ్లతో సినిమాలు ఓకే చేసేస్తుంటాడు బాలయ్య. ఇంతకుముందు అలా బాలయ్య నమ్మకం పెట్టి కొంతమంది సీనియర్లకు ఆయన అవకాశాన్ని ఇస్తే బాలయ్యను గట్టి దెబ్బలే కొట్టారు. ఆ కోవలో బి గోపాల్ పలనాటి బ్రహ్మనాయుడుతో, పీవాసు మహారథితో, దర్శకరత్న దాసరి నారాయణరావు పరమవీర చక్రతో బాలయ్యకు చేదు అనుభవాలే మిగిల్చారు. ఇందులో పరమవీర చక్ర సినిమాను ఒప్పుకోవడం మరీ విడ్డూరం. ఈ ట్రెండ్కు తగ్గ సినిమాలు చేయలేక ఆయన దర్శకత్వాన్ని దాదాపుగా పక్కన పెట్టేసిన టైంలో బాలయ్య ఏరికోరి దాసరికి అవకాశమిచ్చారు. అది కూడా దశాబ్దం పాటు హిట్టు ముఖమే చూడని టైంలో లేకలేక సింహతో మంచి సక్సెస్ను ఖాతాలో వేసుకున్నాక బాలయ్య ఈ సినిమాను చేశాడు. ఇక ఆ తర్వాత కొంచెం జాగ్రత్తగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు బాలయ్య. అయితే ఇప్పుడు గౌతమీపుత్ర శాతకర్రతో కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న టైంలో ఆయన తమిళ సీనియర్ డైరెక్టర్ కెఎస్ రవికుమార్తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యం కలిగిస్తోంది. రవికుమార్ చిట్ట చివరిగా కొట్టిన హిట్ ఏంటంటే చెప్పడం చాలా కాలమైంది కాబట్టి గుర్తే లేదు. అయితే ఆయన ఈ మధ్యలో రజనీతో తీసిన సినిమా లింగ, అది కాస్త పెద్ద డిజాస్టర్. ఆ తర్వాత రజనీనే కాదు మిగతా తమిళ హీరోలు కూడా ఆయనకు మొండి చేయే చూపిస్తూ వస్తున్నారు. ఇలాంటి టైంలో బాలయ్య కెఎస్ రవికుమార్కు ఓకే చెప్పడమే ఆశ్చర్యం. పైగా పరమవీర చక్ర సినిమాను నిర్మించిన సి కళ్యాణే ఈ చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేస్తుండడం గమనార్హం. ఇక దీంతో అభిమానులకు ఆ డిజాస్టర్ సినిమానే గుర్తుకొస్తుంది. మరి కెఎస్ రవికుమార్ జాగ్రత్తగా సినిమా తీసి బాలయ్యకు మంచి హిట్టునిస్తాడో, లేదా ఇది వరకు తీసిన లింగాని గుర్తు చేస్తూ అభిమానులతో లింగా లింగా అంటూ అనిపిస్తాడో చూడాలి. అదండి అస్సలు మ్యాటర్.